వజ్రోత్సవేడ్ కల్లో భాగంగా జగిత్యాల జిల్లాలోని రాయకల్ పట్టణంలో కూడా దేశభక్తిని తెలిపే గాంధీ చిత్ర ప్రదర్శన జరిగింది. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు గాంధీ చిత్రాన్ని వీక్షించారు. 12 రోజుల పాటు ఉదయం ఒక షోను ఉచితంగా తిలకించే విధంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని దేశభక్తిని విద్యార్థుల్లో నింపేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం పట్ల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు జెండాల పంపిణీ కార్యక్రమము ప్రతి ఇంటికి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి విద్యార్థులలో మన స్వాతంత్ర్యం సాధించడానికి గాంధీ మహాత్ముడు ఏదైతే మరి పోరాడినరో దానికి సంబంధించిన గాంధీ సినిమా 1982లో రిలీజ్ అయిన గాంధీ సినిమాని విద్యార్థులందరికీ కూడా ఉచితంగా చూపించడానికి మరి ప్రతిరోజు అంటే 22వ తేదీ వరకు మా మండలంలో ఉన్న ఎవరైతే 6వ తరగతి చదివిన దాటిన పిల్లలందరికీ కూడా ఒక జాతీయ భావము ఒక దేశభక్తి కల్పించాలనే వాళ్లకు పెంపొందించాలనే ఉద్దేశంతో మరి స్వాతంత్ర్యం కోసము ఎంత పోరాడిననే విషయాన్ని కూడా మరి తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా మేము ఈరోజు పిల్లల్ని ఈ రాయకల్ మండలంకి థియేటర్కి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది మాకు. పిల్లలకి మేము చాలా విషయాలని చెప్తాము, కానీ ఈరోజు సినిమా ద్వారా వాళ్ళకు చూపించి స్వతంత్రం అనేది ఎలా వచ్చింది, మనకి ఏ రకంగా ఎంతమంది కష్టపడితే ఎన్ని ఉద్యమాల ద్వారా మనకు స్వతంత్రం వచ్చింది, ఎన్ని సంవత్సరాల పోరాటం ద్వారా మనకి స్వతంత్రం వచ్చిందని పిల్లలకి చాలా చక్కగా ఈ మూవీలో చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. వారు దీని ద్వారా చాలా నేర్చుకుని రేపటి నుంచి వారి నెక్స్ట్ జనరేషన్స్కి కూడా వాళ్ళు చెప్తారు, వాళ్ళు తెలుసుకుంటారు. మనకు 75 ఇయర్స్ అయింది స్వతంత్రం వచ్చి, కానీ మనకి ఎలా వచ్చిందనే దాన్ని వీళ్ళు చాలా చక్కగా చూపించారు ఈ సినిమాలో.